మూసీ రివర్ డెవలప్మెంట్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. మూసీ రివర్ పరివాహక ప్రాంతాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను తొలగించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ఆలోచన చేస్తుంది సర్కార్. ఇందులో భాగంగా ఇళ్లలో ఉన్నవారికి నోటీసులు అందజేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సర్వేలో 13,000 ఇళ్లు మూసీ మీద ఉన్నట్లు గుర్తించారు. ముందుగా ఇండ్లను తొలగించి బాధితులకు ఇల్లు కేటాయిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూసీ ప్రక్షాళన మరింత వేగంగా ముందుకెళ్లొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించిన తహసీల్దారులతో హైదరాబాద్ కలెక్టర్ అనదీప్ సమావేశమై చర్చిస్తున్నారు. మూసీ ప్రక్షాళన ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, మూసీ సరిహద్దు నిర్మాణాల తొలగింపు, నిర్వాసితులకు ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలు పూర్తయింది. ఈ ప్రభుత్వం రాగానే మొదటిగా అంటే మూసీ ప్రక్షాళన మేము చేసి తీరుతాం. మూసీ అనేది మురికి గుంపంలాగా మారింది. గత పాలకుల్లాగా మేము ఉండబోము. రాబోయే రోజుల్లో మూసీని అందంగా తీర్చిదిద్దితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నోటి ద్వారానే అనేక సార్లు మూసీ పైన ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన చెప్పారు. సో ఇప్పుడు దానికి ఒక్కొక్క అడుగు ముందు పడతా ఉంది. బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరిగినప్పటికీ ఇప్పుడు బయట సమాజానికి కానీ బయట ప్రపంచానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తూ ఉంది. మొత్తం మూసీ పరివాహక ప్రాంతం అనేది వికారాబాద్లో స్టార్ట్ అవుతే ఇటు నల్గొండ వరకు ప్రవహిస్తుంది. అయితే అందులో అత్యధికంగా మురికి కుంభంగా మారింది. అంటే వికారాబాద్ దగ్గర స్వచ్ఛమైనటువంటి నీళ్ళే అక్కడ నుంచి మూసీ గుండా వస్తాయి. కానీ లంగరౌజ్ బాపుగడ్ దగ్గర మొత్తం మురికి కుంభంలాగా మారిపోతాయి. అంటే ఇళ్లకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ అందులోనే చేరుతాయి. అనేక నాలలకు సంబంధించిన వాటర్ అందులోనే చేరుతాయి. ఇండస్ట్రియల్కి అంటే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీకి సంబంధించిన కెమికల్ వాటర్ కూడా అందులోనే వచ్చి చేరుతుంది. సో ఒక్కసారి బాపుగడ్ దగ్గర హైదరాబాద్లోకి ఎంటర్ అయినటువంటి మూసీ మొత్తము ఈ నాగోల్ వరకు, నాగోల్ తర్వాత హైదరాబాద్ దాటుతుంది మూసీ. సో ఆ నాగోల్ వరకు మొత్తం మురికి కుంభంలాగా మారుతుంది. ఎన్ని ఎస్టీపీలు పెట్టి వాటర్ అందులోకి జాయిన్ అయినప్పటికీ కూడా మిగతా సివరేజ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్తో మొత్తం మళ్ళా పూర్తి స్థాయిలో పొల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా అవతల మూసీకి అవతల వైపు ఇతల వైపు చాలా దుర్గంధంగా మారింది. ఈ మూసీని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తుంది. కాబట్టి మూసీని ప్రక్షాళన చేయాలంటే ఒకటి, మూసీ పరివాహక ప్రాంతాలు ఉండేటువంటి జనాలను తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మూసీని బ్యూటిఫికేషన్ చేయాలంటే కేవలం నీళ్ళని మాత్రమే క్లియర్ చేస్తే సరిపోదు. రెండు వైపులా బౌండరీస్ని కూడా క్లియర్ చేయాలి, అందంగా తీర్చిదిద్దాలి. అటువైపున ఇటువైపున కూడా ఉన్నటువంటి ఇళ్లను కొంతమేర క్లియర్ చేయగలిగితే కొంత మంచి పరిస్థితుల్లో అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యోచించినట్లు పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో లేదా రివర్ బెడ్లో మూసీ లోపల లేదా మూసీకి సంబంధించిన ఎఫ్టీఎల్లో బఫర్లో దాదాపుగా 13,000 ఇల్లులు ఉన్నాయనేది అధికారులు ఇప్పటికే సర్వే చేసి గుర్తించారు. వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు కేటాయిస్తే, ఎందుకంటే కొంతమంది ఏమో ఉట్టిగానే వచ్చి ఆడ గుడిసెలు వేసుకొని ఉన్నది, ఇంకొంతమంది రేకుల ఇళ్లలో ఉన్నారు, ఇంకొంతమంది పట్టాలు ఉన్నవాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, రేకులు వేసుకుని ఉన్నారు, కొంతమంది బిల్డింగ్లు కూడా కట్టుకున్నారు. ఇట్లా అత్యధికంగా ముసారాంబాగ్ దగ్గర, చాదర్ఘాట్ దగ్గర, మలక్పేట్ దగ్గర, అత్తాపూర్ దగ్గర ఇట్లా మూసీ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళ ఇల్లులు కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బ్యూటిఫికేషన్లో. సో దానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తే ఇంత మురికి కుంభంలో మీరు ఎందుకుంటారు? ప్రతి వర్షాకాలంలో వాటర్ మీ ఇళ్లలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సివరేజ్ ద్వారా చాలా ఎక్కువ దుర్గంధం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దోమలు అత్యధికంగా ఉంటాయి, డెంగ్యూకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇబ్బంది పడేవాళ్ళు. సో వాళ్ళందరినీ తరలించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ కేటాయిస్తే వాళ్ళందరికీ ఇక్కడ నుంచి క్లియర్ చేసిన తర్వాత బ్యూటిఫికేషన్ అనేది మరింత వేగవంతంగా మరి మంచిగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 100,000 డబల్ బెడ్రూమ్లు కడతామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కట్టలేకపోయింది. సో 69,000 ఇళ్ళు పూర్తి స్థాయిలో నిర్మాణం అయినప్పటికీ అందులో 65,000 ఇళ్ళు జనాలకు పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ అందులో కూడా పూర్తి స్థాయిలో ఇళ్ళు పాడైపోయి డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి చాలామంది అందులోకి పోలేరు. సో 25,000 మహా అయితే 35,000 జనాభా ఇప్పుడు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్లో ఉంది, మిగతావన్నీ ఖాళీగానే ఉన్నాయి. సో ఆ మిగతా ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను ఈ మూసీలో నుంచి ఎవరినైతే లిఫ్ట్ చేయబోతున్నామో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తే
ఈ గుడిసెలో ఉండకుండా మంచి మంచి లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అనేది ఒక ఆస్పెక్ట్. ఒక హుందాగా నివసించేటువంటి పరిస్థితి రాబోతుంది అనేది రెండో ఆస్పెక్ట్. ఈ రెండో ఆస్పెక్ట్ దాంతోపాటు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మూసి దగ్గర ఉంటే దోమలో లేకపోతే ఇంకా ఇతర ఇతర ఇబ్బందులు వస్తాయి. కానీ ఒకసారి డబుల్ బెడ్రూమ్లోకి వస్తే మీరు ఒక మంచి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ జీవిస్తారు అనేది వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవాళ హైదరాబాద్ కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్ నేరుగా గ్రౌండ్కి వెళ్ళనున్నారు. వాళ్ళందరితో జనాలతో మాట్లాడనున్నారు. మూసీలో మీరు ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి అండ్ రాబోయే రోజుల్లో వస్తాయి అనేది క్లియర్గా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ఇగో మీకు ఇల్లు ఇవ్వబోతున్నాము, మీరు ప్రశాంతంగా మంచిగా ఉండవచ్చు, పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మీకు అక్కడ రావు. ప్రతి వర్షాకాలంలో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, ఇల్లు ఖాళీ చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా ఉండదు అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్పబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మూసీ పరివాహక ప్రాంతంకు సంబంధించి, అంటే హైదరాబాద్ జిల్లాలో మూసీ ఎంతమేర ప్రవహిస్తుందో అక్కడ తహసీల్దార్లతో ఆయన సమావేశమయ్యారు. మరికాసేపట్లో రంగారెడ్డికి సంబంధించినటువంటి ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అక్కడ తహసీల్దార్లతో సమావేశం కానున్నారు. ఒకసారి రాజేంద్రనగర్ అత్తాపూర్ దాటిన తర్వాత ఇతల వైపు హైదరాబాద్ ఎంటర్ అవుతుంది. అత్తాపూర్కి అవుతా అత్తాపూర్ రాజేంద్రనగర్ అటువైపు రంగారెడ్డి జిల్లా వస్తుంది. సో ఒకసారి లంగరౌజు నుంచి మొదలు పెట్టుకుంటే లంగరౌజు, దాని తర్వాత అత్తాపూర్, దాని తర్వాత జియాగూడ, పురాణాపూల్, చాదర్ఘట్, మూసారాంబాగ్, మలక్పేట్, దాని తర్వాత మేము కొంచెం ముందుకు వెళ్తే మనకి నాగోల్ వస్తుంది. ఉప్పల్, నాగోల్ ఇట్లా కనెక్టివిటీగా ఉన్నాయి. సో అంబర్పేటలో చాలామంది ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు, మూసీ మీద వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మీకు మూసీ బ్యూటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఒకటి, రెండోది మీకు మంచి జీవితాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. మీరందరూ కూడా మేము మీ ఇల్లు తొలగిస్తారేమో, మీరేమో భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం అస్సలు లేదు, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ ఎవరిని కూడా, కొంతమంది పర్మిషన్ తీసుకొని ఉన్నారు, కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా ఉన్నారు. పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎట్లయితే ఇల్లు ఇస్తున్నామో పర్మిషన్ తీసుకొని వాళ్ళకు కూడా మేము ఇల్లు ఇవ్వబోతున్నాము. పర్మిషన్ తీసుకోలేరు కాబట్టి మేము ఇల్లు ఇవ్వము, మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తామనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేది కలెక్టర్లు చెప్పబోయేటువంటి అంశం. సో అధికారులతో ఇప్పుడే సమావేశం స్టార్ట్ అయింది. ఓ గంట సేపు పాటు సమావేశం జరగనుంది. అధికారులతో సమావేశం అయిన తర్వాత వాళ్ళు నేరుగా ఫీల్డ్కి వెళ్ళనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సూచనలు ఇచ్చిన మేరకు, ఏ విధంగా సూచనలు ఇచ్చారో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒకసారి ఆ జనాలందరినీ తొలగిస్తే ఇక్కడ నుంచి, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే, అంటే పేదవాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. దాని తర్వాత ధర్నాలు లేకపోతే ఇతర ఇతర అంశాలు ఏమి ఉండవు. సో దాని తర్వాత బ్యూటిఫికేషన్ అనేది కొంత అగ్రెసివ్గా చేసుకుంటూ వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎన్ని లక్షల కోట్లైనా సరే, 150,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి రాబోయే రోజుల్లో అది తగ్గుతుందా పెరుగుతుందా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇప్పుడు సామాన్య జనాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ మీద ప్రధానంగా అనేకమ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్లియర్ కట్ ఆదేశాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తము ఇటు అత్తాపూర్, బాపుగడ్, లంగరౌజ్ దగ్గర నుంచి మొదలుకుంటే నాగోల్ వరకు పూర్తి స్థాయిలో మొదటగా మూసీ రివర్ బెడ్ అంటే మూసీ లోపలనే వచ్చి కట్టుకున్న వాళ్ళు, అక్కడ కొంచెం డెబ్రీస్ వేసి కట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆస్పెక్ట్లో ఇల్లు ఇవ్వబోతున్నారు. సెకండ్, దాని ఎఫ్టీఎల్ లెవెల్ అంటే మూసీ ఎంత అంటే నాలా ఎంత ఉంటుందో మూసీకి సంబంధించి, ఇతల వైపు కొంతమేర ఎఫ్టీఎల్ ఉంటుంది. దాని తర్వాత నాలా వెయిట్ని బట్టి దాని బఫర్ ఉంటుంది. ఈ ఎఫ్టీఎల్ ముందుగా రివర్ బెడ్, దాని తర్వాత ఎఫ్టీఎల్, దాని తర్వాత బఫర్, ఇట్లా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇవాళ నుంచి మూసీ ప్రక్షాళన కోసం మరో ఉందడుగు పడబోతుంది అనేది క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 13,000 ఇళ్ళు దాదాపుగా గుర్తించారు. ఆ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంది.